to me. Feeling so strange that I believe it's love. హలో అండి, నేను మీ తాగుబోతు రమేష్. నేను ఇప్పుడు యాంకర్ చేయబోతున్నాను, ఎందుకంటే ఏంజిల్ మూవీ నుంచి మన హీరో హీరోయిన్, అట్లాగే మా కామెడీ స్టార్, అంటే హీరో స్టార్ కామెడియన్ సప్త హీరో ఉన్నారు మనతో. ఇప్పుడు చిట్ చాట్ చేస్తున్నాను, అంటే నాకు తెలిసిన కొన్ని, తర్వాత కొన్ని విషయాలు మనకు అందరూ అడుగుతారు, మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. హలో అండి. హాయ్ అండి. ఏంజిల్ గారు. హలో ఏంజిల్ అన్నట్టుంటది, అంత బాగుంటుంది. అబ్బా పటేల్ లా ఉంటుంది. అబ్బా పటేల్ లా పటేలా పటేలా అన్నట్టుంటది. చెప్పండి, ఇది ఏంటి సార్? ఇది ఎందుకంటే సినిమాలో నాకు అలా మొదలైన లాగా పెళ్లి సెటప్ లో ఏదో క్యారెక్టర్ ఇచ్చారు. నువ్వు ఎన్ని చేసినా నేను ఒక చిన్న జలకుంట చూసా క్లైమాక్స్ లో, ఆ జలకుంటది ఎడిటింగ్ చేపించావా? నీ జలకు నువ్వు ఉంటే అందరం తినేస్తావు తెలిసి. లేదు లేదు, అలా మొదలైంది కంటే ఎక్కువ వర్కౌట్ అయింది మన క్యారెక్టర్ మూవీలో. కంపారిజన్స్ చేయకూడదు కానీ, సప్తగిరి గారు ఇందులో మిమ్మల్ని చూస్తున్న ట్రైలర్లో కానీ పోస్టర్లో కానీ మీరు సెకండ్ హీరో ఇందులో. అంటే సెకండ్ హీరో ఏంటి, ఫస్ట్ హీరో నేను. సెకండ్ హీరో ఫస్ట్ ఇంట్రడక్షన్ నాకు జరిగింది, తర్వాత హీరో జరిగింది. నేను ఫస్ట్ హీరో, నేను సెకండ్ హీరో. కో హీరోగా నాకు, కో హీరో కమ్ కామెడియన్. ఇది యాక్చువల్లీ ఇది మల్టీ స్టారర్ ఫిలిం. నో స్టారర్ అంటే ఇప్పుడు టెక్నికలీ హీరో. ప్రిపేర్ ఐ యామ్ ప్రిపేర్డ్ హీరో సపోర్టింగ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఓహో అచ్చా, అందుకే ఏంజిల్ అని పేరు. యా ఫుల్ లెంగ్త్ అండ్ మీరు గెస్ట్ అపియరెన్స్. ఆ yes, అందుకనే ఏంజిల్ అని పేరు. మేము ఇద్దరం ఫస్ట్ టైటిల్ రోల్ కోసం కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి మీ ఇద్దరు కొద్దు నాకు టైటిల్ రోల్ అని చెప్పి కొట్టేసింది. హీరోయిన్ బినే దేరే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, అట్లీస్ టైటిల్ తో దేదు వేసా. మీ హీరోయిన్ ఇందులో ఉంది, అది సెకండ్ హాఫ్ రివీల్ చేస్తా. సెకండ్ హాఫ్ ఉంటుంది, పెద్ద హీరోయిన్ పెట్టాం. అంటే సినిమాకి వచ్చిన ప్రేక్షకులకు అన్ని ముందే చూపించేసి డౌట్ వస్తుంది. కాదు ఫస్ట్ నీ ఇంట్రొడక్షన్ అంటేనే చిన్న అంటే చిన్న డౌట్ వచ్చిందిరా. మైక్ కాదు కాదు అంటే నీ ఇంటర్ అరే నీ ఇంట్రొడక్షన్ నేను చెప్తాను. ఇగో సప్తగిరి ఇంట్రొడక్షన్ తో థియేటర్ అంతా అలర్ట్ అవుతుంది. ఓకే నేను చెప్పనా, సప్తగిరి ఇంట్రొడక్షన్ అని చిన్న ఇంట్రొడక్షన్ అలర్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు హీరో గురించి చెప్తావు. వా చెప్పండి, ఏంజిల్ అంటే ఏంటి? తినే ఏంజల్ అంటే తిన యాక్చువల్ ఏంజల్ ప్లే చేస్తుంది మూవీలో, స్వర్గం నుంచి దిగి వస్తుంది అనమాట. ఏంజల్ అంటే దేవతరా, దేవకన్య, ఈ అమ్మాయి దేవకన్య లాగా పైనుంచి దిగి వస్తుంది. మేము స్మాల్ స్మగ్లర్స్ గా కనపడుకుంటాం. ఒక క్రైమ్ చూపించారు. నువ్వు కామెడీ క్యారెక్టర్ చేసావు, సప్తగిరి అంటే ఒక కామెడియన్, ఇప్పుడు హీరో అయ్యావు. ఇందులో నెగటివ్ అంటే దొంగలాంటి దొంగతనం, మంచి దొంగలు, మంచి దొంగలాగా ఎంటర్టైన్మెంట్ చేశారా అంటున్నా, అంత రియాక్షన్ ఇచ్చావేంటారా? నిన్ను అన్నట్టు ఫీల్ అయ్యారు చూస్తూ లేవనుకుంటా. అందుకే పైగా లైట్లు కూడా డైరెక్ట్ చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాం. ఈ స్మగ్లింగ్ చేసే ప్రాసెస్ లో మాకు స్టాచ్యూ దొరుకుతుంది. ఆ స్టాచ్యూ మా దగ్గర రాగానే మాలో కొన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయి. మేము పడే కష్టాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇది బేస్ లైన్. ఇక్కడ నుంచి సప్తగిరి ఏమి ఎంటర్టైన్మెంట్ చేశారు, హీరో గారు హీరోయిన్ ఎలా కెమిస్ట్రీ వర్క్ అవుతుంది, నాకు హీరోకి మధ్య బాట్ నుంచి వాళ్ళకి కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది సినిమా. ఫైనల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ. నువ్వేం చేసిన సినిమాలో? నేను అదే ఆ పెళ్లిలో, ఇప్పుడు మీరు అన్న చైన్స్ స్నాకర్ పెళ్లిలో వచ్చి అన్ని చైన్లు దొబ్బేద్దాం అని చెప్పాను. అరే డైలాగుల గురించి నా దగ్గర చెప్పు, డైలాగ్ చెప్పు. తమ్ముడు చెప్పండి. సరే వీడితో ఇలా ఉంటుంది ఏంటి సినిమా మీకు అంటే ఎలా? ఇది బేసిక్గా చెప్పినట్టు స్మగ్లర్స్,
స్మగ్లర్స్ ప్లస్ ఇది సోషల్ ఫ్యాంటసీ మూవీ. ఆ స్టాచ్యూకి స్వర్గలోకానికి ఏదో కనెక్షన్ ఉంటుంది. ఆ ఈ కనెక్షన్ ఏంటి, దానివల్ల మేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అన్నది సెకండ్ హాఫ్ లో రివీల్ అయితే. సోషల్ ఫ్యాంటసీ అంటే తెలుసా ప్రీవియస్ ఏం వచ్చాయి చెప్పు నువ్వు? సోషల్ ఫ్యాంటసీ చాలా వచ్చాయి. చెప్పు మగదీర వచ్చింది. మగదీర చాలా 500 సంవత్సరాల నుంచి అదో అదో పెద్ద చరిత్ర కాబట్టి అది పెద్ద హిట్ అయింది కాబట్టి మనకు సోషల్ ఫ్యాంటసీ అంటే మగదీరే. సోషల్ అది పీరియడ్ ఫిల్మ్. అవును ఎగ్జాక్ట్లీ. గుర్తుందా లేదా సినిమా నాకెందుకు గుర్తుందో. అలా ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ, అందులో అందాల తర శ్రీదేవి మాకు ఏంజల్ ఏంజల్ దిగింది అబ్బా పట్టణ అలాంటి కాన్సెప్ట్ ఉన్న ఒక సినిమా ఏంజల్ అనేది. అంటే అప్పుడు అప్పుడు శ్రీదేవి గారు వచ్చారు జగదేవి అత్తల సుందర్ లో ఈ ఏంజిల్ లో హెబ్బా పటేల్ గారు ఎలా అంటే విగ్రహ రూపంలో వచ్చి అది ఏ రూపంలో వచ్చింది థియేటర్ లో చూద్దాం మనం. 4 తారీఖు మళ్ళీ ఇంటర్వ్యూ పెడదాం అప్పుడు మాట్లాడదాం. పటేల్ బా పటేలా అన్నట్టుంటది హెబ్బా పటేల్. థ్యాంక్ యూ అండి. సొంత చెల్లిలా కనపడుతుంది కదా నీకు. నీకా నువ్వు పక్క కూర్చున్నావు అలా. ఓ నువ్వు త్రోట్ క్యారెక్టర్ చేయడం వల్ల అలా ఫీల్ అయ్యావు. నాకైతే సిస్టర్ కాదు. ఎందుకంటే నేను కాదు కాదురా, నేను అరే నేను ఒక హీరోయిన్ లా చూస్తారా హెబ్బా పటేల్ ని? నాకు సిస్టర్ లా ఫీల్. అరే థియేటర్లకు వెళ్ళి కూర్చొని హీరోయిన్ ని హీరోయిన్ అనుకుంటారు కానీ నువ్వు త్రోట్ క్యారెక్టర్ చేయడం వల్ల సప్తగిరన్నయ్య సప్తగిరన్న ఇంకేంటి బా మరి విషయాలు. ఓకే సరే లేట్ గరుడ ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల్లో హైదరాబాద్ కి చేర్చాలి. ఎవరు నువ్వు? నేను స్వర్గలోకంలోని గంధర్వ రాజకుమార్తెని. ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు మీరు సక్సెస్ఫుల్ హీరోయిన్ నాకు తెలుసు. ఇందులో ఐ ప్లే ఆన్ యాక్చువల్ ఏంజెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ తెలుగులో మాట్లాడమన్నాను ఇది మన తెలుగు ఇంటర్వ్యూ. నువ్వు చెప్పండి అమ్మా అంటా. తెలుగులో చెప్పు మీకు తెలుగు చెప్పండి తెలుగులో చెప్పండి కొంతవరకు. ఈ సినిమాలో నేను నిజంగానే ఒక ఏంజెల్ క్యారెక్టర్ ప్లే చేశాను. నేను స్వర్గలోకంలోని ఎర్త్లో ఐ కమ్. పర్ఫార్మెన్స్ చాలే. నెక్స్ట్ ఇంగ్లీష్లో చెప్పచ్చు. అండ్ ఆఫ్టర్ లైక్ in the middle, like first there is this whole sequence of me in heaven, then there's a long sequence of me with Saptagiri and Anvesh, and the whole there's a very lengthy sequence between us, then there's another part in the second half, so different variations are there. We need sonta annala chusukunnaru kada location asalle ledhu leda generally ippudu ippudu katha cheppalante mana sindurappu krishna reddy garu andaru telusu aa cinema chinnappudu nenu aa cinema chuse inspire ayyanu chaala interview lo kuda cheppanu aa cinema chuste maa mother kuda kottindi tarvata visham avunu naaku chepparu sir katha ippudu oka bahubali palani manaku bahubali palani ani esaru director. ఆయన వచ్చి ఫస్ట్ ఫాదర్ చెప్పాడా మీకు చెప్పాడా మీ బ్రదర్స్ చెప్పాడు? ఫస్ట్ పల్లి గారు నా కోసం ఒక స్టోరీ రెడీ చేస్తున్నాను అని చెప్పారు. స్టోరీ రెడీ చేస్తున్న ప్రాసెస్లో ఈ లైన్ దొరికింది ఏంజల్ అనే లైన్. సో పల్లి గారు ఇదే డెవలప్ చేద్దామని చెప్పేసి నన్ను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశారు ఇది. సో మొత్తం అనుకున్న తర్వాత చేద్దాము అని అనుకుని ఫిక్స్ అయిన తర్వాత పల్లి గారు డెవలప్ చేశారు ఈ లైన్. ఐడియా లైన్ దాన్ని అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు సోసో కాకుండా సోసో ఫ్యాంటసీ మనకు జగదేవి నాకు కొంచెం ఇంగ్లీష్ ప్రాబ్లం నమ్మకం అట్లా మనం ఒక జగదేవి అత్తలకు సుందర్ చూసాం పెద్ద ఇందులో కూడా 43 మినిట్స్ గ్రాఫిక్స్ ఉంటుంది అందు గురించి దాని గురించి ఆతృతి ఇస్తాము. నువ్వే కూర్చోవచ్చు కదా యాంకర్ ఆ హీరోయిన్ పర్లేదు అయితే అది బెస్ట్ అండి. అటొస్తాను నేను అటొస్తాను. సో కొన్ని అనివార్య కారణాల వల్ల యాంకర్ చేయాల్సిన తాగుపోతు రమేష్ అటు వెళ్ళాడు. సో సప్తగిరి షిఫ్ట్ అయ్యాడు. ప్రేక్షకులు దీన్ని గుర్తించవలసిందిగా ఇక్కడ కింద అయ్యాడు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సార్ మీకు, తాగుపోతు రమేష్ మీ ఫ్రెండ్ అని తీసుకొచ్చారు సినిమాలో ఏమైనా యాక్ట్ చేశాడు? సినిమాలు చేశారండి. అమేజింగ్ క్యారెక్టర్ చేశారు. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలకు వస్తారా? సరదాగా పిలిస్తే రావచ్చు కదండి. సినిమాల వేషం ఉంటే వస్తా కానీ సినిమాలలో వేషం లేకపోతే పనులు పాటలు మానేసి ఇంటర్వ్యూలకు వస్తారా? నన్నేనా?
ప్లీజ్ మధ్యలో మాట్లాడతాను. హీరో గారిని క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి సార్ ఏం సార్ ఆయన ఇందులో యాక్ట్ చేశాడా లేకపోతే ఫ్రెండ్ అనేది తీసుకొచ్చారు? లేదు, క్లైమాక్స్ లో చేశారు, మంచి క్యారెక్టర్ చేశారు. అంటే నిన్న నేను డబ్బింగ్ చూశాను సార్, ఆ డబ్బింగ్ అంటే రీరికార్డింగ్ వర్షన్ చూశాను మీ నాన్నగారు. నేను నువ్వు భయపడతావేమో, సినిమా అంతా చేస్తే రెండు సీన్లు ఎత్తేసాడు ఏంటి, భయపడుంటాడు డౌట్ వచ్చాడు. సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్ కోసం వచ్చినందుకు. సినిమాలు ఉన్నావు లేదు మన మూడో తారీఖు చెప్తావు సార్. సో ఎనీవే ఉంటే బాగా చేసింటావు. ఆనంద బ్రహ్మతో చాలా మంచి పేరు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ఎదురు కలిసి చేశాను, కమెడియన్ గా నంది అవార్డు వచ్చింది. ఆ రోజు మనం పార్టీ కూడా చేసాం. అవును, గుర్తుంది కదా మరి సెట్ లో షూట్ చేసినట్టు. అక్కడే ఉంది రా, తర్వాత ఏంటారు తర్వాత అంటే ఎడిటింగ్ లేవన్నా తీసే లే ఉందంట. సో నెక్స్ట్ ఏంజల్ ఏంటి మేడం మీ క్యారెక్టరైజేషన్ ఏంటంటారు మీ ఊళ్ళో హీరోయినా ఫుల్ లెంత్ క్యారెక్టర్? ఏంజల్ అంటే బిఫోర్ ఎవరికైనా ఒక సోషియల్ ఫాంటసీ మూవీ గుర్తొస్తే మా అందరి మైండ్ లో ఒక మెగా అభిమానులుగా మేము మా మైండ్ లో గుర్తుండేది ఒకటే మూవీ, అది వచ్చి జగదేకుడు. అతను ఒకసారి అందులో శ్రీదేవి గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అండ్ సపోర్టింగ్ రోల్స్ ఆ పిల్లలు కానివ్వండి, అది ఒక ఎపిక్ లా ఉంటుంది మాకు. కమర్షియల్ ఫార్మేట్ లో ఒక పెద్ద సినిమాలా ఉంటుంది. సో అందరూ నాకు ఈ మధ్య ఏంజల్ ఏంజల్ అంటే మీ యూట్యూబ్ లో కానీ అండ్ ఫేస్బుక్ లో ఆ క్లిక్స్ ఆ వ్యూస్ అన్ని చూసి మళ్ళీ అందరూ నన్ను అడగడం స్టార్ట్ చేశారు. అన్నా ఏంటన్నా ఏంజల్ అంటే సోషియల్ ఫాంటసీ అన్నారు, దానికేమన్నా లింక్ ఉంటుందా, ఆ స్టోరీకి ఏమైనా లింక్ ఉంటుందా అండి? లింక్ ఉంటుందండి. అంటే ఏంజల్ దిగి రావడం అనేది సేమ్, దాని తర్వాత కింద ఏం జరుగుతుంది అనేది కంప్లీట్లీ డిఫరెంట్. వేరే సపరేట్ వేరే సైడ్ వెళ్ళిపోద్దు. అంటే కంపారిజన్ బాగుంది వినడానికి. అప్పుడు మూవీ కూడా మనూర్ సైడ్ వెళ్ళింది, రెండు గోదావరి కని పైన ఊరు వెళ్ళాం, ఇటు చిత్తూరు వెళ్ళలేరా మీ ఊరు సైడ్? నేనున్నా కదరా, నేనుంటే అటు వెళ్ళట్టే. అవును, చిత్తూరు, పలమనేరు, పొంగనూరు, బంగారపల్లెం బస్ ఇటు పోద్ది. నెక్స్ట్ ఇంకో విషయం సార్, మీరు ఫస్ట్ మూవీ వినవయ్య రామయ్య చేశారు, అందులో కూడా మేము క్యారెక్టర్ చేసాం, తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నారు స్టోరీ కోసం అని విన్నాం. కాకపోతే సెకండ్ మూవీ ఇంత బడ్జెట్ పెట్టారని తెలిసింది, చాలా బడ్జెట్, ఏ నమ్మకం ఏంటి బడ్జెట్ మీరు వెనక్కి తీసుకురాగలరా? బట్ నేను నిన్న మీ ఫాదర్తో కూడా మాట్లాడాను, సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు, 43 మినిట్స్ గ్రాఫిక్స్ అన్నారు. ఈ మధ్య కాలంలో మనకు బాహుబలి తర్వాత అంతటి గ్రాఫిక్స్ ఉన్న గ్రాఫిక్స్ అంటే అక్కడే మీకు హ్యూజ్ బడ్జెట్ అయింది, గ్రాఫిక్స్ చాలా అయింది. అంటే రికవరీ అనేది కొత్త కాన్సెప్ట్, ఇప్పటివరకు చూడనటువంటి ఒక మూవీ. రిఫ్రెషింగ్, కథనే కాదన్న, కథ చాలా కథలు బాగుంటాయి కానీ లోపలికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది మూవీలో. అంటే ఇప్పటివరకు చూడలేదు మనం తెలుగు ఇండస్ట్రీ మూవీ అన్న ఒకటి, స్వర్గం ఒకటి ఫిక్స్ అయ్యారనుకో అలా ఎందుకు ఉండాలి, స్వర్గం ఇలా ఉండొచ్చు కదా అని ఒక డిఫరెంట్ సైడ్ పుష్ చేస్తున్నాం. ఆ కొత్తదనం అనేది నచ్చుతుందని, ప్లస్ మాకు ఒక స్టోరీ తీసుకున్నప్పుడు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది న్యాయం చేయాలి కదా. ఇంత ఉన్న స్టోరీని సగం బడ్జెట్ పెట్టి ఇలా తీసేయలేం కదా. గుడ్, అండ్ 3.5 అవర్ మూవీ అని విన్నాను, నిజమేనా? ఎడిటింగ్ యాక్చువల్లీ రఫ్ కట్ 3.5 అవర్స్, 3 hours 40 minutes వచ్చింది అన్న మూవీ. 3 hours 40 minutes లో 2 parts కదండి ఇప్పుడు, ఏంజల్ 1 2 లేదు, అందుకే రెండు సాంగ్లు లేపేసాం. రెండు సాంగ్లు లేపారు, 2 parts కదా, రెండు సాంగ్లు తీసేసాము. ఓకే, ఆ సాంగ్ కి ప్రీ ఉంటుంది కదా, సాంగ్ వరకు తీసుకెళ్ళడానికి కొన్ని సీన్లు ఉంటాయి, ఆ సీన్లు అన్ని తీసేసాము. ఇప్పుడు 2 hours 10 minutes, 2 hours 20 minutes. లేదు లేదు, మీ సీన్స్ మీ సీన్స్ తీసేస్తే ఇంకా మూవీ లేదు కదా. నువ్వు అనేసరికి డౌట్ వచ్చింది రా, క్లైమాక్స్. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి సార్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు, మీరు సాంగ్స్ విన్నారు, ఒక సాంగ్ లో డాన్స్ కూడా చేశారు. రెండు సాంగ్స్, ఒకటి హేపిల్ అమరావతి చిన్న చిన్న కళ్ళే అడిగే ముందు అమరావతి అయితే చిన్న చిన్న కళ్ళే మాంటేజ్ సాంగ్, డాన్స్ కాదు మాంటేజ్ సాంగ్ అది, కానీ ఇది అది కూడా బాగుంటుంది, సాంగ్ బాగుంటుంది, మేకింగ్ బాగుంది. డిఓపి గురించి చెప్పండి సార్. గుణా సార్, డిఓపి గురించి స్పిన్ చెప్పాలి ఎందుకంటే నేను మర్చిపోయాను, సేమ్ డిఓపి. గుణా సార్, మీరు చెప్పండి. అనివార్య కారణాలు కాదు, సీనియర్స్ ముగ్గురు కలిసి నన్ను తోసేశారు. వెల్కమ్ టు అన్వేష్. యా, ఓకే.
చెప్పండి ఫస్ట్ స్టోరీ అన్నప్పుడు మీకు ఏంజెల్ అని చెప్పారు, ఇదేమన్నా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఫీల్ అయ్యారా? ఒకవేళ ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయినా మాకు హ్యాపీ, ఎందుకంటే కుమారి 21F హీరోయిన్ ఓరియంటెడ్ బేస్ పెద్ద హిట్, ఈవెన్ కుమారి వాస్ నాట్ ఎ ఫీమేల్ ఓరియంటెడ్ టైటిల్ టైటిల్ రోల్ టైటిల్ రోల్ ఇది కూడా టైటిల్ రోల్ కాబట్టి మాకు కుమారి 21F కలెక్షన్స్ వచ్చినా హ్యాపీ. నాతో కలిపి చేసావు మొత్తం మూవీ, ముగ్గురే ట్రావెల్ అవుతాం. సో నీకు ఎవరు హీరో అనిపించింది, ఎవరు కమెడియన్ అనిపించింది? దిస్ ఇస్ అ టఫ్ క్వశ్చన్ మిస్టర్. ఐ ఫెల్ట్ దట్ ఐ వాస్ ద కమెడియన్, హి వాస్ ద హీరో అండ్ యు వర్ ద హీరోయిన్. అన్వేష్ షోలో చెప్పడము, అన్వేష్ షోలో హెబ్బ ఎప్పుడే ఒప్పుకుంది తనకంటే నేనే అందంగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో చెక్ చేయడానికి వచ్చిందండి. మీరు చెప్పండి. సో మీరు క్లైమాక్స్ లో సీన్ చేశారు, క్లైమాక్స్ సీన్ సేమ్ అలా మొదలైంది లాగా ఎంటర్ అయ్యి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు ఎగ్జిట్ అవుతారు, ఎలా అనిపించింది? ఆ ఒక్క సీన్ చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకు చెప్పనా, జనరల్ గా నాకు ఏ సినిమాలైనా ఒక రెండు సీన్లు బలంగా రాస్తాను, అది పెళ్లి అవ్వచ్చు లేకపోతే కథ టర్నింగ్ పాయింట్ తిరిగినప్పుడు రమేష్ ఉంటే బెటర్ అని రాసుకుంటాను. కొన్ని సినిమాలకు ఎట్లుంటదంటే భయ్యా మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే ఏ ఉంటుంది, కానీ ముందే స్క్రిప్ట్ ఉంది అనుకోండి మన కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే భయ్య మీరు వచ్చేస్తారు సీన్ ఇది ఇలా చెప్తే ఆ ఏముందిలే అన్నట్టు ఉంటుంది. ఫుల్ ప్రాపర్ గా రాసుకున్నారు స్క్రిప్ట్. అప్పుడు ఏమైతే అంటే మనం చూస్తే ఇంకో డైలాగ్ ఎక్కువ చెప్పాలి సార్, వన్ మోర్ చేస్తా సార్, నా ఇంట్రడక్షన్ అవ్వచ్చు, చైన్ల గురించి వచ్చి అందరు ఆడవాళ్ళు అంటే చైన్స్ నాకు నేను వచ్చి ఇలా చూస్తుంటా ఒక షార్ట్ వేస్తారు, అందరు ఆడవాళ్ళు ఉంటారు చైన్లు ఉంటాయి అన్ని, వాళ్ళు వెనక మొగోళ్ళు ఉంటారు చూసి అంటే భార్యల భార్యల కంటే భార్యల బంగారం మీద సేఫ్ సైడ్ కోసం భార్యలు తెచ్చుకుంటారు అని ఇలాంటి మీకు మేకింగ్ లోనే డిఫరెంట్ నా క్యారెక్టర్ బాగుంటుంది. ప్లస్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమాక్స్ లో ఏదైతే ఈ నెక్లెస్ అది మెయిన్, నేను జనరల్ గా చైన్ దొబ్బడానికి వచ్చిన నాకు ఏదో చిన్న చైన్ దొరికి వెళ్ళిపోతా, అలాంటిది నెక్లెస్ ఏ పడుతుంది అక్కడ నుంచి, ఎవరి మీద నెక్లెస్ పడితే వాళ్ళు చేంజ్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ డ్రామాలో ఆ 10 నిమిషాలు ఫుల్ హిలేరియస్ లేదన్నా మంచి క్యారెక్టర్. ఆ ఎపిసోడ్ లో మీరు కొంచెం లేట్ గా ఎంటర్ అవుతారు కదా, దమ్ము షూట్ చేసినప్పుడు కూడా సూపర్ ఎపిసోడ్ అది, మంచి ఎపిసోడ్ అది. ఆ ట్రైన్ కూడా చేశాను లాస్ట్ గా నువ్వు వచ్చిన తర్వాత, నీ బిల్డప్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత నేను వరంగల్ లాభం చేసేటప్పుడు కూడా జనరల్ గా సీనియర్ ఆర్టిస్టులు తక్కువ ఒక సీన్ షూట్ చేసి ఆ సీన్ బాగా వచ్చిందా ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళడము అంటే ఎన్నిసార్లు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఎందుకంటే అంటే ఒక విషయం బెటర్మెంట్ చేస్తానంటే అప్పుడే మనం స్పాట్ లో ఉండగానే నంది అవార్డు ప్రకటించారు. అవును అదే రోజు అవును అక్కడ ఉండగానే ప్రకటించారు. ఆ రోజు మనం ఇద్దరు ఫేస్బుక్ లో పెట్టాం, మంచి కేక్ కట్ చేశారు, కేక్ కట్ చేస్తాం దాంతో అక్కడి నుంచి ఇంకా అసలు వేరే తాబూత్ రమేష్ పోయి టీ రమేష్ గా మారాడు. సో ఇక చాలా రోజుల తర్వాత హీరోగా వచ్చారు, సప్తగిరి ఎక్స్ప్రెస్ మన మూవీ షూటింగ్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి కూడా వస్తుంది, సో సెంటిమెంట్ కంటే ఉంది, అది హిట్ అయింది కాబట్టి ఇది కూడా హిట్ అవ్వాలి, మంది కూడా హిట్ అవ్వాలి 100%. అంటే నేను ఇప్పుడు సప్తగిరి ఎక్స్ప్రెస్ హిట్ అయింది ఆ సినిమా నుంచి మధ్యలో ట్రావెల్ అయిన సినిమా మ్యాగ్జిమ్ కమెడియన్ గా ఒకటే, అది ఏంజెల్. సో ఎట్లుంది మొత్తం క్యారెక్టర్, మీ క్యారెక్టర్ సూపర్ బ్రదర్. అంటే ఇప్పుడు మనం మా రమేష్ చెప్పినట్లు ఏదైనా కమెడియన్ గా చేయాలి అంటే ఒక ఫుల్ లెంత్ చేసాం అనుకోండి, ఫుల్ లెంత్ చేస్తే మనకు ఆ స్క్రిప్ట్ పైన కూడా చిన్న గ్రిప్ దొరుకుతుంది మనం ఏదన్నా డెవలప్ చేసుకోవడానికి. ఇప్పుడు మన ఇద్దరు ఎలా చేసాం,
మన ఇద్దరి మధ్య ఆ కామెడీ వర్కౌట్ చేయడానికి ఆ తాగుబోతు సీన్ల మధ్య కానీ మన ఇద్దరు అమ్మాయితో స్టాచ్యూ స్మగ్లింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఆ స్క్రిప్ట్ మన పూర్తి అవగాహన ఉంది, మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా సో ఇది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది, అప్పుడు మనం చేసే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్. మీరు స్క్రిప్ట్ ముందే విన్నారు కదా మొత్తం? యా స్క్రిప్ట్ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే వీడు మేమిద్దరం కూర్చొని సీన్ ముందు డిస్కస్ చేసుకునే వాళ్ళం, ఇలా చేస్తే బాగుంటది. యాక్చువల్లీ ఫస్ట్ పల్లి గారు అనుకుంది ఇద్దరిని, అంటే ఫస్ట్ వేరేది, సెకండ్ వర్జన్ మనం మార్చిన తర్వాత స్క్రిప్ట్ అనుకుంది క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఆ కన్ఫ్యూజన్ మొత్తం ఒకరు వచ్చి క్లియర్ చేయాలి, అది మీరు. అండ్ ముందు క్యారెక్టర్ ఫస్ట్ చేయాల్సింది సప్తగిరి అన్న. ఫస్ట్ డిసైడ్ అయింది కాస్ట్ చెప్పండి చెప్పండి. ఏంటి మీరే మీరే ఉంటారు సినిమాకు, మీరు మాట్లాడుతున్నారు, మీరు చెప్పండి మీరే ఉంటారు అంటే సినిమాకి. మీరు ఆ డీఓపీ గారు మిమ్మల్ని చాలా అందంగా చూపించిన బయట అంటున్నారు, మీ కాస్ట్యూమ్ సీజన్ లో ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ తీసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు పోస్టర్ లో మన ఇద్దరు కన్నా మీ ఫిగరే పెద్దదిగా వేశారు, ఏ దాని గురించి అంటే కాదు పోస్టర్ లో సీరియస్ క్వశ్చన్ ఏంటంటే పోస్టర్ లో హీరో గారే ఇంత ఉన్నారు, సరే కమిడియన్ కూడా మనం ఇంత ఉంటాం, నువ్వైతే బిల్ల కనపల్ల రూపాయి బిల్ల అసలు కనపడి అసలు పోస్టర్ ఓపెన్ చేయగానే అమ్మాయి గారు ఏంజెల్లా కనపడుతున్నారు. అమరావతి తవ్వకాల్లో ఓ అరుదైన విగ్రహం బయటపడింది. నిన్ను హైదరాబాద్ సేఫ్ గా ఎవరు చేరుస్తారు? దానికి ఒకడు ఉన్నాడురా. ముప్పై చెక్ పోస్టులు 300 మంది పోలీసులు కాసుకొని చూస్తారు వేసుకోవడానికి. రే రెండు రాష్ట్రాలు 40 చెక్ పోస్టులు 400 మంది పోలీసులు అడగడిగిన చెక్కింగ్లు తేడాలు చేసింగ్లు ట్రాఫిక్ జామ్లు రాస్తా రోకలు ఇరిగిపోయి చెట్లు తెగిపోయి రోడ్లు ఇవేవి మాకు ప్రాబ్లం కాదురా. ఎందుకంటే మేము రాడానికే దొరకని రాకెట్ లాంటి వాళ్ళు, వాటిని ఆపాలంటే ఎవరైనా పై నుంచి దిగి రావాల్సిందే. ఎస్ నాకు ఇదే కావాలి. నా దగ్గర అంత డబ్బులు లేవా, అంత డబ్బులు లేవా వేపించుకోని అన్నది. నాలుగు హిట్లు కొట్టి ఇంత ఇంత రెమ్యునరేషన్ తీసుకుని నా దగ్గర అంత డబ్బులు లేవా అంటుంది. మనమే మనం ఇచ్చిన అమౌంట్ మొత్తం జిఎస్టీతో కల్పించామా ఎవ్రీథింగ్ చెప్పండి ఏమంటారు దీని గురించి. వాట్ మై సపోజ్ టెల్ వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ? ఐ హావ్ హడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. It was, I got to do new things. I got to shoot in green mat. I got to play a supernatural character. I got to play a mature character. I got to do rope sequences. I got to act with Saptagiri. Everything was a fun experience for me. But generally, ఒక ఇలాంటి సబ్జెక్ట్ పెట్టినప్పుడు మనకి కథ నచ్చినా కానీ ఆ భయం ఉంటుంది, ఆ సీజీ అనేది బాగా వస్తుందా, ఇప్పుడు స్వర్గంలో ఉంటాము, నువ్వు స్వర్గలోకం నుంచి వస్తావు, మీ ఇల్లు చూపించేటప్పుడు కామెడీగా చూపిస్తే కాదు. మీరు డబ్బింగ్ చెప్పారు సపోజ్ డబ్బింగ్ సరే, మీరు చూసుకున్నప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? తీసిన చూడలేదన్నా స్టార్టింగ్ భయం ఉంటుంది కదా, యూ విల్ హావ్ దట్ ఫియర్ విల్ ద గ్రాఫిక్స్ టర్న్ అవుట్ వెల్ or will come out see like that. I'm a little selfish as long as I'm looking nice venakala evaru chachipena parla see itna pura movie ka bhar I can't take on my shoulders. I can make sure my part is come out nice. I'm asking when you are selecting the movie did you have the fear that the graphics will not turn out well? No. I was concerned whether I'll pass off as an angel or no. evaru punch cheyana avasaram ledanna tana paina tana punch cheskuntadi. So something anna fights kuda chesaru ee movie lo. Yeah. రూపులు కడితే రియల్ అంటే ఉంది, నేను మామూలు దూకుతుంటా, నేను ఎక్కడ కనపడలేదు. సూపర్ బ్రదర్, మనల్ని పువ్వులో చూసుకుంటారు, ఎంత రూపులు కట్టినా ఎంత రిస్కి షార్ట్స్ ఇప్పించినా హ్యాపీగా మనకి మళ్ళీ కింద తీసుకొని దింపేస్తాడు. సో ఆ విషయంలో నో డౌట్. సో క్లైమాక్స్ ఫైట్ నాకు బాగా నచ్చింది, నా పైన కూడా సినిమా ఆ టర్న్ అవ్వడం ఆ ఫైట్ చేయడం. సో అంతకుముందు నా సినిమాలో ఫైట్ చేస్తే రావడం కాన్ఫిడెన్స్, ఎంత బడ్జెట్ రికవర్ చేయగలుగుతుందా అంటే ఇంత బడ్జెట్ ఒక్కడి పైన పెడితే అది కూడా కొత్త యాక్టర్ పైన పెడితే రాదు, అందుకే అందరి పైన అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు.
బర్డెన్ ని. సో ఒక్కరు నేను మొత్తం నడిపించిన మూవీని అందరం కలిసి అందరికి వాళ్ళ సార్ పాట ఎంతమంది పెట్టుకున్నా బేసికల్ గా మీరు కథను బాగా నమ్మడం వల్ల అంత బడ్జెట్ పెట్టచ్చు, డబ్బులు పెట్టచ్చు, సప్తగిన్ని పెట్టచ్చు, నన్ను పెట్టచ్చు, కథ ఉండాలి కదా. అవును, కథ ఉంది కాబట్టి మీరు వచ్చారు కదా. ఓకే, ఇది ఇది మాత్రం అనివార్య కారణాల వల్ల కాదు, క్లైమాక్స్ కి వచ్చాం కాబట్టి మళ్ళీ నా పొజిషన్కి నేను వచ్చా. క్లైమాక్స్ లో నేను వస్తా కాబట్టి నేనే రావాలి. నా గురించి అరే నా గురించి చెప్పేటప్పుడు కూడా నువ్వు ఓకే రైట్. ఇప్పుడు సార్ ఇవన్నీ మనం ఇంటర్వ్యూ చేసాం, సినిమా బాగా వచ్చింది అది మనకు తెలుసు, మనం కాన్ఫిడెన్స్ ఉన్నాం. జనరల్గా ఇప్పుడు ఒక కథను నమ్మి మీరు 1 అవర్ అంటే సినిమాలో 45 మినిట్స్ గ్రాఫిక్స్ ఓకే, ఒక డైరెక్టర్ను నమ్మి అంటే మీరు ఒక చిన్న పాయింట్ డెవలప్ చేసుకొని డైరెక్టర్ను నమ్మి ఇన్ని డబ్బులు పెట్టారు కదా, మీకు అనిపించిందా ఈ డైరెక్టర్ మన కథను అద్భుతంగా తీశాడు, షూటింగ్లో అవ్వచ్చు, అది గ్రాఫిక్స్ వర్క్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, మీరు డైరెక్టర్ని ఎంతవరకు నమ్మారు, అతను ఎంతవరకు నమ్మి మీరు ఇంత బలంగా ఇంత హై బడ్జెట్ పెట్టి ఈ సినిమా చేయడం జరిగింది? అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే పల్లి గారు గ్రాఫిక్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దిట్ట, ఎందుకంటే బాహుబలి చేశారు, దాని ముందు రుద్రమదేవి చేశారు, సో ఆయనకి ఎక్స్పర్టీస్ ఎక్కువ గ్రాఫిక్స్లో. అండ్ మేము ఫస్ట్ కూడా అనుకుంది 12 మినిట్స్ గ్రాఫిక్స్ స్టార్టింగ్ కొంచెం చిన్నగా 12 మినిట్స్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే వచ్చే అవుట్పుట్ మీ కాన్ఫిడెన్స్ పెరిగి అండ్ అవుట్పుట్ చెన్నైలో ఇంకా బొంబాయిలో కూడా చూశారు మనుషులు. సో వాళ్ళు మాకు హిందీలో రైట్స్ కావాలి, తమిళ రైట్స్ కావాలంటే సరే అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు కొంచెం బడ్జెట్ ఎక్కువ పెంచి గ్రాండ్గా తీస్తే బాగుంటుంది కదా అని అట్లా మెల్లమెల్లగా ప్రొసీడ్ అయ్యాము. ఒకేసారి ఇంత పెడదాం అనుకోలేదు. ఏదైనా బాహుబలి కానీ అంటే చాలా సినిమాలు కొన్ని నా ఉద్దేశం అట్లా ఆ సినిమాతో అది కంపేర్ చేసినాను కాదు నా ఉద్దేశము. ఏదైనా ముందు ఒక సినిమా ఈగ అయితే చిన్నగా చేద్దాం అన్న సినిమా పెద్దగా అయింది అని అంటుంటారు చాలాసార్లు. అట్లాగే మీకు ఉన్న కథ మీద గ్రిప్ అవ్వచ్చు, ఆ 12 మినిట్స్ కాస్త గ్రాఫిక్స్లో కానీ ఎడిటింగ్లో కానీ చూసి అరే భలే ఉంది భలే ఉంది అన్నప్పుడు హిందీలో రైట్స్ అడగడం ఇట్లా మీకు నమ్మకంతో ఇంత ఇంతవరకు వెళ్ళారు ఆ విషయంలో. అసలు ఆయన వర్క్ కూడా ఆ విజన్ అనేది అంటే నార్మల్ సీన్స్ కాబట్టి గ్రీన్ మ్యాట్ సీన్స్ లో ఆయన చాలా ఇంపార్టెంట్, ఎక్కడేముందో ఆర్టిస్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. విలన్ తో మీతో కూడా ఏదో ఫైట్ ఫుల్ గ్రాఫిక్స్ కదా యాక్చువల్లీ. నాకు ఎందుకంటే వచ్చినప్పుడు ఊరికే నాన్నగారు నాకు పోస్టర్ కాదు నాకు సీన్ చూపించారు అంటే ఊరికే రఫ్ కట్ భలే అంత యాక్షన్ పార్ట్ ఉంది కదా గ్రీన్ మ్యాట్ లో, అది నిజంగా అలా చేయడం కష్టం, చాలా గ్రేట్. చెప్పండి సప్తగిరి మీరు. నవంబర్ 3 రిలీజ్ మూవీ, సో ఫుల్ లెంత్ రోల్ చేశాను. మీరు అందరూ వచ్చి మీరు ఎప్పుడు ఫుల్ లెంత్ రోల్ చేసినా సూపర్ డూపర్ హిట్ అయినాయి సినిమా, అందులో డౌటే లేదు. సీరియస్ మీరు ఫుల్ లెంత్ చేసిన క్యారెక్టర్లన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి నిజంగా రియల్, అది వాస్తవం. ఎందుకంటే ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే అది కనిపిస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్ కదా అంతగా. మార్చవే చాలు, మార్చడం అంటే డౌట్ వచ్చింది సరే ఓకే, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఓకే. అయితే అది ఫైనల్ హీరోయిన్ గారు మీరేం చెప్తారు ఈ సినిమా కోసం ఫైనల్? నేను కూడా ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చాను, టైటిల్ రోల్ కూడా ఇచ్చావా నువ్వే ఇచ్చావా? ఐ హావ్ డన్ అ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసావా? Yes, exactly. It was a lot of fun. It was great working with these two people and November 3rd it's releasing. I think I should talk more after the release. Yeah, okay. చూసారు కదా నవంబర్ 3rd ఈ సినిమా ఏంజిల్ రిలీజ్ అవుతుంది. మీరు నిజంగా థియేటర్కి వెళ్తే మాత్రం ఒక అద్భుతమైన సినిమాను, ఎంటర్టైన్మెంట్ను, ఒక మంచి హీరో హీరోయిన్ సప్తగిరిని, నన్ను, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి, అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బై బై. Thinking and thinking and thinking what I happened to me. Feeling so strange.